గోపి గారు, మీరు చెప్పండి, బ్లఫ్ మాస్టర్ ఇది ఆల్రెడీ అంటే బాలీవుడ్ లో ఒక బ్లఫ్ మాస్టర్ ఉన్నాడు, మన టాలీవుడ్ కి బ్లఫ్ మాస్టర్ ఎవరు? ఇది మెయిన్ బాలీవుడ్ సినిమాకి ఇది ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తమిళ ఫిల్మ్ సత్యరంగ వెట్టి అని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. రమేష్ పిపిల్లయ్య గారు దీన్ని అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద చాలా ఇష్టపడి చేస్తూ ఉన్నారు. దీన్ని ఇక్కడ శివలం కృష్ణ ప్రసాద్ గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. రీసెంట్లీ ఆయన హిట్స్ ఆయన ప్రజెంట్ చేయటమే మీకు బాగా వెయిటేజ్ వచ్చింది? చాలా చాలా చాలా. అండ్ సత్య గారిని ఎందుకు తీసుకున్నారు బ్లఫ్ మాస్టర్ గా? అంటే నెగటివ్ షేడ్ కనిపిస్తోంది ట్రైలర్స్ లో కానివ్వండి, దాంట్లో సో నెగటివ్ ఎక్కడ కనిపించింది మీకు? జనరల్ ఇప్పుడు పాపం ఆయన అన్ని కూల్ గా అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ లో అంటే ఒక సగటు కామన్ మ్యాన్ కనిపించాలి మెయిన్, అంటే చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక యాక్టర్ కనిపించదు. మన పక్కింటి అబ్బాయి చేస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ఆన్ స్క్రీన్లో మనకి మన మాటలు, మన పక్కన జరిగే మాటలు మనకి మరలా ఒకసారి చెప్తున్నట్టు ఉండాలి. అంత క్యాజువల్ కావాలి దాన్ని, ప్లస్ అంత స్ట్రైకింగ్గా అంత డైనమిక్గా చెప్పగలగాల అంత, ప్లస్ అదే వేరే అంటే ఒక కామన్ మ్యాన్ కనిపించాలి మెయిన్ ఫస్ట్. దానికి నాకు తను 200% న్యాయం చేస్తాడని నేను తీసుకోవడం జరిగింది. చేస్తాడనా చేసాడని అనుకుంటున్నారా? 200% చెప్తే దానికి మించి చేసాడు అంత, నో డౌట్. అంటే ముందు అది నమ్మి తీసుకున్నాను అంటున్నా.